లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ ని 50 పరుగులకే ఆల్అౌట్ చేసి జోరు మీదున్న ఎంఐ న్యూయార్క్ టీం జూలై 18న మేజర్ లీగ్ క్రికెట్ లో 7th మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ తో గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 6 కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు జట్లు ఈ లీగ్ లో ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడగా రెండు జట్లు కూడా 1 మ్యాచ్ గెలిచి 1 మ్యాచ్ లో ఓడి పాయింట్స్ టేబుల్ లో 2-3 స్థానాల్లో ఉన్నాయి. గ్రాండ్ ప్రైరీ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే సీజన్ స్టార్టింగ్ లో భారీ స్కోర్స్ నమోదైన మ్యాచెస్ గడుస్తున్న కొద్దీ పిచ్ స్లో అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బిలో 160 స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సీజన్ లో ఇక్కడ జరిగిన 6 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 5 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇప్పుడు టెక్సాస్ సూపర్ కింగ్స్ టీం కాంబినేషన్ చూసుకుంటే బ్యాటింగ్లో ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వడం లేదు. మొదటి మ్యాచ్లో డుప్లెసిస్ డక్అవుట్ అవుతే సెకండ్ మ్యాచ్లో కాన్వే డక్అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్లో అయినా వీరిద్దరూ మంచి స్టార్ట్ ఇస్తే టీం భారీ స్కోర్ చేస్తుంది. మిడిల్ ఆర్డర్లో మిల్లర్, బ్రావో రాణిస్తున్న లహిరు మిలంతా, మిలింద్ కుమార్ ఒక్క బిగ్ నాక్ కూడా ఆడట్లేదు. లాస్ట్ మ్యాచ్లో బ్రావో 39 బంతుల్లోనే 76 ఒక్కడే పోరాడిన మ్యాచ్ను గెలిపించలేకపోయాడు. మరి ఎంఐ న్యూయార్క్ టీం పైన గెలవాలంటే టీమ్గా ఆడాలి. బౌలింగ్లో బ్రావో, శాట్నర్ తక్కువ పరుగులు ఇస్తున్నా వికెట్స్ తీయడంలో ఫెయిల్ అవుతున్నారు. వీరిద్దరితో పాటు తెరాన్, సేవేజ్, కోజీలతో మంచి లైనప్ కలిగి ఉన్న కలిసికట్టుగా వికెట్స్ తీస్తే అపోనెంట్ టీంని లో స్కోర్కే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎంఐ న్యూయార్క్ టీంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఆడే ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ అయితే చేయకపోవచ్చు. ఎంఐ న్యూయార్క్తో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఆడే ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. ఇవాళ వాషింగ్టన్ ఫ్రీడమ్తో ఆడిన సేమ్ టీంతోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐ న్యూయార్క్ టీం కాంబినేషన్ చూసుకుంటే ఐపీఎల్లో ముంబై ఫ్రాంచైజీ టీం అయిన ఎంఐ న్యూయార్క్ మొదటి మ్యాచ్లో ఓడిన సెకండ్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా రాణించి లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ టీం పైన 105 పరుగుల భారీ విజయం సాధించింది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్లో నికోలస్ పూరన్, పోలార్డ్, టీమ్ డేవిడ్లపైనే ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో టీమ్గా రాణించి నైట్ రైడర్స్ని కేవలం 50 పరుగులకే ఆల్అౌట్ చేశారు. సో ఈ మ్యాచ్లో కూడా ఎంఐ న్యూయార్క్ సేమ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎంఐ న్యూయార్క్ టీం ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ 11 చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అన్న విన్నింగ్ కాంబినేషన్ తోనే ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది.